హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నూర్జహాస్ కిచెన్ నేను ఈరోజు కిచడీ చేయబోతున్నాను సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు హోల్ గరం మసాలా పెసరపప్పు ఆలు నూనె బీన్స్ క్యారెట్ రైస్ ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు నెయ్యి టమాటోస్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ గీ వేసుకొని తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి అది కొంచెం చిటపటలాడుతుంటే నెక్స్ట్ పుదీనా వేయాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు బీన్స్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి తర్వాత ఆలు క్యారెట్ వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు టమాటోస్ వేసి నేను ఒకటి మీడియం సైజ్ టమాటో వేసానండి సరిపోతుంది ఒకటి తర్వాత ఉప్పు వేసుకోవాలి సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తగినంత పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఇవి రెండు వేసేసి ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యానికి పావు గ్లాస్ పెసరపప్పు వేసాను పెసరపప్పు కాకుండా మైసూరుపప్పు అయినా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ఇలా కలుపుకొని రెండు గ్లాసుల వాటర్ వేస్తే సరిపోతుంది మూత పెట్టేసి టూ విజిల్స్ అయ్యే వరకు ఉంచాలి టేస్టీ అయిన ఎమ్మె కిచ్చడి రెడీ అయిపోయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్